పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళు ముగ్గురు నాయకులండి. అయిన తర్వాత జనానికి ఏదైనా జరిగితే ఎవరి దగ్గరకు ఎప్పుడో పవన్ కళ్యాణ్ ముఠాకి ఏదైనా జరిగితే వాళ్ళు ఏమంటారు చంద్రబాబు నాయుడు దగ్గర పోతే వెళ్ళిపో అంటారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఠా జరిగితే పవన్ కళ్యాణ్ దగ్గర పోంటారు. వీళ్ళు కాబట్టి జనం పెద్ద తెలివిగా ఉండి వాళ్ళు ముగ్గురైనా కానీ ఏదైనా కానీ ఏం కూడా కాదు అయినా ఒకే ఒక నాయకుడు గ్రామంలో కానీ పైన నాయకులు కానీ ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేం లేదండి. వాళ్ళ వరకే నిజం తెలిసింది అదే అదే అనుకుంటున్నారు కానీ వేరే వాళ్ళ మటుకి ఏం కూడా కాదు. ఇన్ని కోట్ల కుంభకోణానికి ప్రజలకి 5 సంవత్సరాలు చేసింది కానీ ఒక కాలనీలు కానీ ఒక రోడ్లు కానీ స్త్రీలకు కానీ ఏది కానీ ఒక గ్రామ లెవెల్లో కానీ ఏది అందిలా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క గ్రామానికి కూడా కాలనీలు కానీ ఫ్లాట్లు కానీ మరి రైతు భరోసా కానీ ప్రతి ఒక్కటే మరి సహకార సంఘాలు కానీ రోడ్లు కానీ అన్నీ కూడా చేసింది అనమాట. ఆయన చేతన వరకు పని కూడా చేసింది. తొమ్మిది పెట్టి కూడా ఆయన ప్రతి ఒక్కడి కూడా ఆ 9 వాగ్దానాలు పెట్టి కూడా అన్నీ కూడా నెరవేర్చుకున్నాడు అనమాట. ఆయన కూడా ఈ డ్వాక్రా మహిళలు కూడా రుణమాఫీ అనడు. వాళ్ళు కూడా రుణమాఫీ మొత్తం 4 సంవత్సరాలు రుణమాఫీ చేసిన 4 సంవత్సరాలు రుణమాఫీ అయిపోయింది. రైతు ఆడవాళ్ళు కానీ చాలా ఆనందంగా ఉంటున్నారు. రైతులు కానీ చాలా ఆనందంగా ఉంటున్నారు. మరి ముస్లిమ్స్ కానీ చాలా ఆనందంగా ఉంటున్నారు. మరి ఇంకా లేబర్స్ కానీ ఏది ఎస్టీ కానీ ఎస్సీ కానీ వాళ్ళది కూడా చాలా ఆనందంగా ఉంటున్నారు. డ్వాక్రా గ్రూప్ పెట్టుకొని 1 లక్షన్నర కానీ 2 లక్షలు కానీ ఇచ్చుకొని వాళ్ళు వడ్డీకిచ్చుకొని పెద్ద పెద్ద ఇళ్ళు కూడా కట్టుకొని డబుల్ కార్డ్ మంచాలి ఇలాంటివి కూడా వాడు బంగారాలు ఇదవుతున్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలన అలాంటిది ఏమీ జరగలేదు. ఎక్కడ ఖాయమేనండి. ఎన్ని పార్టీలు వచ్చినా ఖాయమే. నేను ముందరనే చెప్పాను 3 పార్టీలు కూడా ఒక నేను చెప్పాక ముందుగానే చెప్పా 3 పార్టీలు కూడా ఒక పార్టీకి ఏదైనా జరిగింది అనుకో ఇన్సులెంట్ కానీ జరిగింది అనుకో చంద్రబాబు నాయుడు దగ్గర బాగుంటారు. చంద్రబాబు నాయుడుకి మనుషులు ఏదైనా ఇన్సులెంట్ జరిగిందో పవన్ కళ్యాణ్ దగ్గర బాగుంటారు. మళ్ళీ ఆయన లోకేష్ బాబు దగ్గర బాగుంటున్నారు. వాళ్ళు ఈ ముగ్గురు కాడ తిరిగి మనం ఏం చేసుకుంటున్నా ఒకే ఒక్కరు మన నాయకుడు మనం ఎన్నుకోవాలి. ఒకే ఒక్క నాయకుడు మనకి ఏదైనా వచ్చినా కానీ మన ఆపద కానీ ఏదైనా వచ్చినా ఒకే ఒక నాయకుడు మనం ఎన్నుకోవాలి. ఒకే ఒక నాయకుడిని మనం మనం పోరాటం చేసుకోవాలి. మనం ఏ పనులైనా మనం అడుక్కోవాలి అనేది కానీ జగన్